ఏదైతే ప్రజా నివాసిత ప్రాంతాల్లో ఈ పబ్బుల్ని నడపడం వల్ల అక్కడ ఉన్నటువంటి లోకల్ వాళ్ళకి ఇబ్బంది జరుగుతోంది అనే తరుణం మా దృష్టికి వారు తీసుకొచ్చారు. అవి రిటర్న్ గా మేము లెటర్స్ కూడా చూపించాము, వారు మాకు ఇచ్చినటువంటి రిక్వెస్ట్లు కూడా. దాని మీద మేము వెళ్ళి ఇది ఇదొక్కటే కాదు, తబలారాస్ రోడ్ నెంబర్ 36 జూబ్లీ హిల్స్లో ఉన్న పబ్ మీదే కాదు, అనేక పబ్బులు అనేక అంశాల మీద ప్రజా నివాసిత ప్రాంతాల్లో పబ్బులు ఉండకూడదు అనే అంశం మీద మేము చాలా చోట్ల రిప్రజెంటేషన్స్ అంటే ఆ యాజమాన్యాన్ని మేము క్వశ్చన్ చేయడం కానివ్వండి, శాంతియుతంగా ధర్నాలు చేయడం కానివ్వండి, అదేవిధంగా పోలీస్ వారికి, పోలీస్ శాఖ వారికి, గవర్నర్ గారికి, ప్రభుత్వాలకి సోషల్ మీడియా ద్వారాగా మేము మా సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా అనేక రిక్వెస్ట్లు క్రితం కూడా మేము పెట్టున్నాము, గతంలో కూడా మేము తెలియపరుచున్నాం. దయచేసి వీటి మీద ఒక కన్స్ట్రక్టివ్గా ఒక కట్టడి ఒక విధానాన్ని తీసుకురండి అని చెప్పడం జరిగింది. ఇదంతా జరుగుతున్న తరుణంలో ప్రజాపక్షాన నిలబడి ప్రజల కోసం పోరాడేటువంటి జనసేన నాయకులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు, జనసేనని అనుసరించేటువంటి నాయకులు, వీర మహిళలు, అదేవిధంగా జన సైనికులు, వీళ్ళందరినీ ఉద్దేశిస్తూ నిన్న మన అంబటి రాంబాబు గారు, మీరు అంబటి రాంబాబు గారో రాసల లీలన రాంబాబు గారో రాష్ట్రం అంతా తెలుసు, దయచేసి మీరు యువత ఏ విధంగా ఉండాలి, మహిళల్ని ఏ విధంగా గౌరవించాలి, ఇలాంటి నీతి వాక్యాలు చెప్పకండి రాంబాబు గారు. ఎందుకంటే మొదట మీరు ఆచరించి తర్వాత ప్రజలకు చెప్పండి, మీ యొక్క కార్యకర్తలకు చెప్పండి. మీకు ఒకటే చెప్తున్నాం, మా జన సైనికులు సైకోలు అన్నారు కదా, మా వాళ్ళు సైకోలే. ఏ విధమైనటువంటి సైకోలు అంటే మీరు బీరు బిర్యానీ ఒక దీనికోసం యువతని ప్రేరేపిస్తుంటే అదే యువతని రాష్ట్ర బాగు కోసం, అదే యువతని రాష్ట్రంలో దేశం కోసం ఒక ప్రాణాలు అర్పించినటువంటి మహామహులకి కట్టుబడి ఉండేలాగా ఒక చెగువేరా, ఒక భగత్ సింగ్, ఒక నేతాజీ సుభాష్ చంద్రబోస్, ఒక మహాత్మా గాంధీజీ, ఒక పూలే గారు ఇలాంటి వాళ్ళని అనుసరించేటి, ఇలాంటి వాళ్ళని అనుసరిస్తూ వాళ్ళ యొక్క ఐడియాలజీతో ఫాలో అయ్యేటువంటి సైకిల్లా తయారు చేస్తున్నారు. ఇది మా వాళ్ళు ఉన్నటువంటి విధానం, ఇది మీరు యువతని ప్రేరేపించే విధానం. దయచేసి రాంబాబు గారికి మేము ఒకటే చెప్తున్నాం, మీరు ఏదన్నా మా అధ్యక్షుల వారి గురించి కానీ, మా సైనికుల గురించి కానీ, మా నాయకుల గురించి కానీ మాట్లాడేటప్పుడు నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడండి. మేం సిద్ధంగా ఉన్నాం, మా నాయకుడి దాకా అక్కర్లేదు, మేం సిద్ధంగా ఉన్నాం. మీరు పాలసీ మీద మాట్లాడండి, మీరు ఈ రోజున మీరు మాట్లాడండి, పోలవరం ఎక్కడి దాకా వచ్చిందో మీరు మాట్లాడండి, అంశాన్ని ఎక్కడి దాకా తీసుకొచ్చారో మీరు మాట్లాడండి. అంతేకాని పిచ్చి పిచ్చి కూతలు కూస్తే దయచేసి మీ వయసుకి గౌరవం ఇచ్చి మేము తిట్టట్లేదు, మాకు తిట్టడం రాక కాదు. అంబటి రాంబాబు గారు ఇదే వేదికగా చెప్తున్నాం, దయచేసి మీ నోరు అదుపులో పెట్టుకోండి. ఇంకొకసారి మీరు ఇంకొక మాట మా యొక్క జనసేన గురించి కానీ, మా వాళ్ళ గురించి కానీ మీరు మాట్లాడితే పరిణామాలు వేరే విధంగా ఉంటాయి. ఈ యొక్క దిశగా మీరు దయచేసి తెలుసుకోండి. రాక్షస పాలన, దరిద్రపు నేర చరిత్ర కలిగినటువంటి ప్రభుత్వానికి దిక్సూచి వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్, దయచేసి మీరు నీతులు చెప్పకండి. మీ నీతులు వినడానికి మేము సిద్ధంగా లేము, ప్రజలు కూడా సిద్ధంగా లేరు. ప్రజల వ్యతిరేకత మీకు అర్థం అయ్యింది కాబట్టే మీరు ఈ రోజున మీడియా ముందుకు వచ్చి ఏదో మాట్లాడేస్తే జగన్మోహన్ రెడ్డి గారు నెక్స్ట్ టైం కూడా టికెట్ ఇస్తారని ఫీల్ అవుతున్నారు. దయచేసి మీరు ప్రజల్లోకి వెళ్ళి ప్రజలకు ఎలా బాగు మేలు చేకూర్చాలో ఆలోచించండి. ఏదైతే పవన్ కళ్యాణ్ గారి మీద ఇక్కడ హైదరాబాద్లో తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే వారి ఇంటి మీద రెక్కి కానివ్వండి ఇటువంటి అంశాలు జరుగుతున్నాయో, అదేవిధంగా ప్రజా సమస్యలు ఉన్నాయో, రెండు వేరే. ప్రజా సమస్యల మీద తెలంగాణలో ఉన్నటువంటి నాయకత్వం పోరాడుతూ ఉంటుంది, ప్రజల కోసం పోరాడుతుంది. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు మా నాయకుడిని కాపాడుకునే అంశంలో ఖచ్చితంగా ఈ విషయం మీద మేము ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్ర డీజీపీ గారికి, మా తెలంగాణ రాష్ట్ర నాయకత్వం వారు అతి త్వరలో మేము వెళ్ళి వారికి వినవించుకుంటున్నాం. ఇదే విధంగా వారికి మేము రక్షణ కల్పించాలంటూ ఆల్రెడీ మేము జూబ్లీ హిల్స్ పిఎస్ పరిధిలో ఉన్నటువంటి ఎస్హెచ్ఓ గారికి, అదేవిధంగా జూబ్లీ హిల్స్ పరిధిలోకి వచ్చేటువంటి ఏసీపీ గారికి, అందరికీ కూడా వారికి రక్షణ కల్పించమని మేము ఆల్రెడీ అర్జీలు పెట్టడం జరిగింది. దయచేసి మీరు రాష్ట్రాన్ని కాపాడండి, మా నాయకుడిని ఎలా కాపాడుకోవాలో మాకు తెలుసు, మేము ఇదే ముఖ్యంగా మీకు తెలియజేసుకున్నాం. నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడండి.